సూపర్ సంక్రాంతి కాంబో ఆఫర్స్ తో ఈ రోజే సంక్రాంతి షాపింగ్ చేయండి ది చెన్నై షాపింగ్ మాల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కనుమ పండుగ యొక్క విశిష్టత, మూడో రోజు పండుగ. కనుమ పండుగ పశువుల పండుగ అంటారు. ఈ ఆరుగాలం అంతా రైతులతో పాటుగా శ్రమపడి పనిచేస్తాయి. అయితే ఇప్పుడు రైతుల పండుగగా ఉన్న ఇప్పటికీ ఉన్నప్పటికీ ఇదివరకటి కాలంలో మనలో ఎక్కువ భాగం రైతు కుటుంబాలే ఉండేవి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అప్పుడు తక్కువ కదా. అవునవును. అప్పుడు వాటికి ఇంకేమిటి, సంవత్సరానికి ఒక్కరోజు పూజించటం. అందుకని ఈ పంట అంతా ఇంటికి వచ్చి ఈ పండుగ ఇంత హాయిగా జరగడానికి కారణమైన పశువుల్ని ఈ రోజున పూజించటము చాలా ముఖ్యమైన విధిగా ఉంచుకునేవాళ్ళు. దాంతోపాటు ఇంకోటి ఏం చేస్తారంటే, ఈ మన బలిచక్రవర్తి ఈ రోజున వస్తాడు భూలోక యాత్రకి. బలిచక్రవర్తిని ఎప్పుడో ఈయన ఏం చేశాడు, పాతాళంలోకి తొక్కేశాడు వామనావతారంలో విష్ణుమూర్తి. అవును. ఆయనకి ఏడాదికి 2 సార్లు పైకి వచ్చేందుకు అవకాశం ఉంది. బలి పాడ్యమి, కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఒకసారి విహారానికి వస్తాడు, భూలోకంలో వస్తాడంటారు. ఆ రోజు వచ్చినా రాకపోయినా ఈ రథ ఈ రోజున మాత్రం కనుమ రోజున భూలోక విహారానికి వస్తాడు. ఆయన తనది ఇది, ఈ భూమి ఆయనది, ఆయన ఇచ్చిన భూమినే భగవంతుడు తీసేసుకున్నాడని చెప్తాం కదా. అందుకని పంటలు ఎలా ఉన్నాయో చూడడం కోసం ఆయన విహారానికి వస్తాడని. అందుకని కనుమ నాడు రథం ముగ్గు వేస్తారు. ఇప్పటిదాకా మనకి ధనుర్మాసం నుంచి గీతలు ముగ్గులు చేస్తామా, ఈ గీతలన్నీ రాబోయే రథానికే. గీతలు, గుమ్మడికాయలు గళ్ళు గళ్ళుగా ముగ్గులేస్తాం, ఇక్కడ రథం వేస్తారు. ఆ రథం కూడా ఏం చేస్తారు, తూర్పు నుంచి పడమరకు వెళ్ళినట్టుగా సూర్యుడితో పాటు వచ్చి సూర్యుడితో పాటు వెళ్ళిపోతాడు అనమాట. అందుకని తూర్పు నుంచి పడమరకి రథం నడుస్తున్నట్టుగా ముగ్గేస్తే రథానికి ఓ తాడు కడతాం, ఓ తాడు గీస్తాం, పక్కింటి తాడు మళ్ళీ ఆ రథ ఈ తాడు పోయి పక్క రథానికి అతుక్కునేలాగా పల్లెటూళ్ళలో అట్లా కలుపుతారు. ఒక రథం మీద ఎక్కి దిగి ఇంకో రథం మీద ఎక్కి మళ్ళీ అది దిగాక ఇంకో రథం ఎక్కి అట్లా రథాల మీద నడుస్తూ ఆయన వచ్చి భూలోక విహారం చేసి పాడి పంటల్ని వాటిని చూస్తారని. ఆయన వచ్చే సమయానికి ఇళ్లలో ధాన్యరాశులు ఉండటము, ఈ ధాన్యానికి కారణమైన బసవన్నని గౌరవించడము ఆయన చూడాలి. చూసి సంతోషించి ఈ భూలోకవాసులంతా మరింత ఇబ్బడి ముబ్బడిగా ధాన్యరాశులతోటి పశుపక్షాదులతోటి పశువు సంపదతోటి వృద్ధి పొందాలని ఆయన ఆశీర్వదించి వెళ్తాడు కాబట్టి ఈ పని చేస్తాం. ఇది చాలా ముఖ్యమైన వ్యవహారం. అయితే మన ప్రాంతంలో ఈ నమ్మిక, ఇతర ప్రాంతాల్లో ఎలా చేస్తారో మనకు తెలియదు. దీంతోపాటు కనుమ నాడు మినుము తినాలని సాంతం శాస్త్రం అది చెప్తారు. మినుము తింటే ఇనుము తిన్నంత బలమట. ముందు రోజు పండక్కి మనం పెద్దలకు పెట్టుకుంటాం, భోగినాడు తలంట్లు పోసుకుంటాం. ఈ రోజున ఏం చేస్తారంటే ఈ పశువులకి తప్పకుండా మినపొట్టు పెడతారు. గారెలు వండి గారెలు కూడా కోడిదూడలకి ఎడ్లకి తినిపిస్తారు. సంవత్సరంలో ఎప్పుడూ వండిన ఆహారం పెట్టరు. ఇలా మనం తినే గారెలు బూర్లు వాటికి పెట్టరు కదా, ఆ ఒక్కరోజు పెడతారు. బసవడి వల్లే ఇవాళ మనం ధనధాన్య సమృద్ధితోటి ఉన్నామని భావించి చక్కగా కొమ్ములకి రంగులు వేస్తారు, ముఖానికి పసుపు రాస్తారు, బాగా శుభ్రంగా కడుగుతారు. కొమ్ములకి రంగులు ముందు రోజు సాయంత్రం వేసేస్తారు. బాగా చక్కగా కడిగి పసుపు బొట్టు పెట్టి మెళ్ళో దండలు కట్టి అలంకరణ చేసి నమస్కారం చేసుకుంటారు. ఈ నమస్కరించడమే కనుమ పండుగ. కనుమ నాడు కాకైనా కదలదంటారు. అందుకని ఊళ్ళో వెళ్ళిన వాళ్ళు, పండక్కి వెళ్ళిన వాళ్ళు కనుమ నాడు ప్రయాణాలు చేయరు. అంటే ఎడ్లకి ఆ రోజు పూజ చేస్తారు కదా, ఇదివరకు ఎడ్ల బళ్ళతోటే ప్రయాణాలు చేసేవాళ్ళు. అవును కదా, అందుకని వాటికి రెస్ట్ ఇవ్వడం కోసం ఇంకా ఆ రోజు ప్రయాణాలు పెట్టుకునేవాళ్ళు కాదు. ఆ నియమంతో మనం కనుమ నాడు ప్రయాణం చేయకూడదు అనేది ఒక నియమం అట్లా ఏర్పడి ఉంది, ముందు కాలం నుంచి వస్తుంది. ఒకవేళ వెళ్ళిపోవాలంటే పండగ నాటి రాత్రే బయలుదేరిపోతారు, లేకపోతే సామాన్లు నిర్గమనం వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి అట్నుంచి ప్రయాణం అవుతారు కనుమనాడు కదలకుండా ఉండటం కోసం. ఇప్పుడు ఇదివరకట్లాగా పశువుల్ని మనం తీసుకెళ్లే పద్ధతి లేదు కదా. అయితే మినుము తింటాం మనం పండగ రోజు గారెలు వండుకున్నా కూడా, ఈ రోజును కూడా తప్పకుండా గారెలు తినాలని, గారెలు పెట్టాలని, పంచాలని చెప్తారు. మినుముతో చేసినటువంటి ఏ పదార్థమైనా పనికొస్తుంది. అయితే ఇప్పుడు ఊళ్ళల్లో ఏం చేస్తారు, పశుపక్షాదులకి ఆహారం, పశువులకి ఏమో గౌరవిస్తారా, ఈ వరికంకులు మొత్తం ధాన్యం తెచ్చుకునేటప్పుడు ఇంతంత కుచ్చుల్లాగా కడతారు. అవును, గుమ్మాలకి కడతారు. గుమ్మాలకి అంటే చూళ్లలో పిచ్చుకలు అవి తిరుగుతూ ఉంటాయి, వాటికి ఆహారం కోసం అట్లా వడ్ల కంకులు అవన్నీ వేళ్ళేసి పెడతారు. పూర్వం నుంచి కూడా మనకేంటంటే మనం ఎంత సంపాదించుకున్న దాంట్లో నుంచి కొంత భాగం రాజుకి ఇవ్వాలని, అంటే మన శిస్తులు కట్టాలని, కొంత భాగం దానం చేయాలని ఒక నియమం ముందు నుంచి ఉన్నది మనకి. అందుకని ఏం చేస్తాం, ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి వడ్లు మన
హరిదాసులకి కానీ గంగరెద్దుల వాళ్ళకి కానీ పోస్తూ ఉంటాం. వాటితో పాటు ఈ గుమ్మాలకి వాకిళ్లలో కట్టినటువంటి కంకుల నుంచి పక్షులు అవి తింటూ ఉంటాయి. ధాన్యాలు కళ్ళల్లో ఉన్నప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఒక ఆకులు పావురాలు ఎన్ని రకాల పక్షులు తింటాయో, వీళ్ళు పట్టుకొచ్చేసినా భూమి మీద బోళ్ళని పడిపోతాయి. ఇవన్నీ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే రేపు మళ్ళీ మనం పొలాల పంటల పనులు మొదలుపెట్టినప్పుడు అవన్నీ మనకి సహాయం చేస్తాయి. పశుపక్షి ఆదుల్ని గౌరవించటమే ఈ పండగ యొక్క ప్రధానమైన ఉద్దేశం. కనుమ పండగ ఏముంది చేసుకోవటానికే అనిపిస్తుంది, ఏదో ఇంట్లో దీపారాధన చేసుకుంటాం, గారెలు వండుకుంటాం, ఎవరికైనా స్నేహితులకు పెట్టడం, ఎవరికైనా ఇవ్వటం. ఈ గారెలు చేసి ఒకళ్ళు పాకం గారెలు చేస్తే ఇంకొకళ్ళు కారం గారెలు చేసుకుని ఫ్రెండ్స్ అటు ఇది ఇటు మార్చుకోవటం, ఒకళ్ళ వస్తువు ఇంకొకళ్ళు తినటం తీసుకోవటం, కలిసి ఉండటమే పండగ యొక్క లక్ష్యం. వీటితో పాటు జంతువుల్ని ప్రేమించడం, జంతువుల్ని ప్రేమించడము, జంతువులకి సేవ కోసం. ఒకవేళ ఈ సేవ మనకి కుదరలేదు, మన దగ్గర ఎడ్లు లేవు అంటే దగ్గరలో సమీపంలో ఏదో ఒక గోశాలలు ఉంటాయి, ఆలయాల్లో గోశాలలు ఉంటాయి, మీరు ఏదో ఒక తోచిన ఆహారం పట్టుకెళ్ళి వాటికి తినిపించేద్దాం అనుకోకుండా వాటికి వలసిందేదో కనుక్కుని అక్కడ అవసరమైన వస్తువుని దానం చేయండి. అది చాలా గొప్ప సహాయంగా ఉంటుంది. అవును రమ్మ గారు, కరెక్ట్ అండి. సూపర్ సంక్రాంతి కాంబో ఆఫర్స్ తో ఈ రోజే సంక్రాంతి షాపింగ్ చేయండి. అంబరాన్నంటే సంక్రాంతి సంబరాలను మరింత సందడిగా జరుపుకోండి. 916 బంగారు ఆభరణాలపై మేకింగ్ ఛార్జీలు లేవు. ఈ ఆఫర్లు కేవలం సంక్రాంతి వరకు మాత్రమే. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్.